అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఆశ్రమంలో కొత్తగా ఒక అవ్వ జాయిన్ అయ్యారు. తన పరిస్థితి అంటే మనకు అర్థం కాదనమాట, తనకు మతిస్థిమిత ఉందా లేదా అన్నట్లుగా. మీరు కూడా తన మాటలు వినండి, చూద్దాం మీకేమనిపిస్తుంది అనేది. ఇప్పుడు ఇన్ని రోజులు ఆశ్రమంలో వేరే ఆశ్రమంలో ఉంటే కదమ్మా, నువ్వు ఉంటివా లేదా వేరే వాళ్ళ దగ్గర ఆశ్రమంలో ఉంటివా? ఎందుకు కుట్టేవాడు? ఎవరు కొట్టేది? మేడం కొడతా అన్నా. ఇప్పుడు కొట్టేది తినకపోతే కొట్టేది? ఎప్పుడు పని చేయకుంటే పని చేయకపోతేనా? నువ్వేం పని చేస్తావమ్మా? అప్పుడు బాగుండేది అమ్మా, ఆడ ఉండే వాళ్ళంతా పని చేస్తారమ్మా. పని చేసేవాళ్ళు చేసిన పని చేసేదారు. మిన్నట్టు పెట్టారు, చెమ్మట్టు పెట్టారు, ఇప్పుడు అక్కడ ఆశ్రమంలో కొడతా ఉండ్రి అని చెప్తావు కదా నువ్వు, అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము? ఇప్పుడు రేపొద్దు వీరు కూడా ఆశ్రమంలో కొట్టరి అని చెప్తే మేమేమైపోవాలి మళ్ళా? అవునా కాదా? అబద్ధం కాదమ్మా, నిజమేనా? నిజమేనమ్మా, అబద్ధం చెప్పాలా? అబద్ధం చెప్పకూడదు. నేనెవరు మాకు అని అయితే ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే కదా వచ్చింది. తల్లి నువ్వు మీరుంటావు ఆశ్రమంలో? ఉంటానమ్మా, వండుకుంటే తప్పదు, ఉంటా. నీ మాట ఎంత? నువ్వు చెప్తారు అది చేస్తా, ఏ పని చెప్పిన చేస్తా. పని ఏమి తీయండి, ఒకరు గిరిజులు కూర్చొని గిరిజులో అమ్ముంటా ఆ పని చేస్తా. కాదమ్మా, నీ దగ్గర పని చేయించుకుంటే ఇంక నాకన్నా పాపాత్మాలు ఎవరన్నా ఉంటారా? చేసేవాళ్ళు చేస్తారు, ఆ మాట వేరు. కానీ నీ దగ్గర పని చేయించుకుంటే పాపం నువ్వే ఇంత ఇదిగా ఉన్నావు పాపము. ఏం పనులు చేసేదానివి? ఇన్నులతో ఇన్నులతో వెళ్ళాను. ఎప్పుడున్నా వాకి వచ్చేది అది ఇంకేం కాదు, వాకి వచ్చేది చెత్త చెత్తకుంటే వాకి వచ్చేదని ఇంకేస్తుంటే పది మంచి రాకుంటే ఇంకేదో పది మంచి రాకుంటే. ఏమ్మా నీ పేరు? రామలక్ష్మమ్మ. రామలక్ష్మమ్మ, పని పది మంచి రాకుంటే అప్పుడు గిరిజ వేసి ఉంటుందా? తప్పు. యా ఊర్లో? ఎంగుసుందరం కదా. ఎంగుసుందరం కాదు, తీర్థంపాడు. తీర్థంపాడు కూడా కాదు, నెల్లూరు అని చెప్పింది. తీర్థంపాడు కాదు, తీర్థంపాడు నెల్లూరు. నెల్లూరులో తీర్థంపాడు. నెల్లూరు అంట, నెల్లూరు. నెల్లూరులో గుర్తులేదమ్మా, లేదు. నీకెవరు లేదమ్మా? కూతురు, అన్న కూతురు. కూతురా అన్న కూతురా? అన్న కూతురు. అన్న కూతురు. నీకు పిల్లలు లేరా? పెళ్ళైనా సంవత్సరం కూడా చచ్చాడు, కొద్ది కోసుకుంటూ చచ్చాడు. కానీ ఇప్పుడు ఈ కొట్టడం అనేది నేను ఆ మేడం అడిగితే నేనేం కొట్టడం లేదు, ఎందుకు కొడతాము అని చెప్పింది. తినకపోతే గబక్కనే ఉన్న గట్టిగానే వాళ్ళు. ఇప్పుడు మామూలుగా ఏమంటే బాబు, ఇప్పుడు నేను ఆడుకుంటాను కదా, అట్లా బాబు కూడా వాళ్ళతో ఆడుకుంటా అంటాడు. అట్లా ఆడుకున్నప్పుడు బాబు ఇట్లా అంటాడు, ఇట్లా ముతిని ఇట్లా అంటాడు, ఇట్లా అంటా ఉంటాడు. వాళ్ళిద్దరిని అంటా ఉంటాడు, ఇద్దరిని ఇట్లా ఇట్లా ముతి ఇట్లా ఇట్లా అంటా ఉంటాడు. ఆయన మా కంప్లైంట్ లాగా నాకు చెప్తుంది, అబ్బోడు వస్తాడు ఇట్లా ఇట్లా అంటాడు నన్ను అట్లా అంటా ఉంటుంది అంటా ఉంటుంది. అది తమాష్కు మేము అట్లా బాబు అంటా ఉంటాడు, అది ఆమె అట్లా చెప్తుంది సేమ్ ఇట్లా అంటాడు అనే పని అని. తినకపోతే ఒప్పుకోరు మేడం, అక్కడ కూడా తినకపోతే ఒప్పుకోకుండా మిక్సీలో వేసి మరి కొంచెం తాగిపించేవాళ్ళు అనమాట. బాగానే తినదా? తినదా? తింటది మేడం, అంటే తినకపోయినా ఒప్పుకోదనమాట. ఏదో ఒకటి పెట్టేది
ఏదన్నా గట్టిగా మాట్లాడినప్పుడు ఏమన్నా కొట్టారు అట్లా అనుకుంటుందేమోకపోతే ఊరికే అట్లా అంటాను నేను ఎందుకు కొడతాను అని చెప్పింది మేడం. లేదు పని చేసేవాళ్ళు ఏమన్నా కొట్టారు అదే దానికే మేము పని వాళ్ళు పెట్టుకోలేదు. చాలా వరకు అనుకుంటారు పని మనుషులు ఎందుకు పెట్టుకోలేదు. ఇప్పుడు పేయింగ్ కూడా చాలా మంది అడుగుతారు మేము పే చేస్తాం కదా పని మనుషులు పెట్టుకోండి మీరు చేసుకోండి హెపరని. కాకపోతే మేము పెట్టి మేము ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు మేము లేనప్పుడు ఒకలాగా ఉంటారు. వాళ్ళు ఫుడ్ పెట్టే విషయంలో కూడా అంతే మేము ఉన్నప్పుడు ఒకలాగా నాకు అట్లా కాదు. ప్రతి పూట కూడా వేడిగా పెట్టాలి మంచిగా పెట్టాలి వాళ్ళకి ఆ రకంగా నేను చూసుకునేది. అట్లాంటప్పుడు నేను లేనప్పుడు వాళ్ళు వేరే విధంగా చూసుకుంటే కష్టం కదా అట్లా అయిపోతుంది. వాళ్ళు గదురుకోవడము చిదిరించుకోవడము ఏమంటే అవి అనడము ఇట్లా ఉంటుంది. దానికని వద్దు మనకి ఎంత స్థోమత ఉంటే అంతే చేద్దాం దానికి మించి మనకు అవసరం లేదు అన్నట్లుగా. కానీ నేను వాళ్ళ చిన్నపిల్లల్లాగా చూస్తాను కానీ పెద్దోళ్ళు అనే చూసేది ఎప్పుడు నాకన్నా వీళ్ళు పెద్దోళ్ళు అని అనిపించారు. నా మనవడు మనవరాల్లాగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే ఆ రకంగా ఉంటుంది మన ఆశ్రమంలో ఎప్పుడు కూడా. సరే అమ్మా ఉంటావు అట్లయితే ఏడి కూడదు ఇడేడి కూడదు నేను ఎందుకు కొడతాను తల్లి ఇప్పుడు చెక్క నేను నా పిట్టలనే కొట్టేలే నేను ఏడు కొడతా ఇంకా నా మనవరాలు ఇంకో జబ్బు కూడా వెళ్ళి అంత వచ్చేసి సరేలేమ్మా నేను కొట్టనులేమ్మా నేను కొట్టను నిన్ను బాగా చూసుకుంటాను అంతే. నువ్వు నా బిడ్డే నేనే నీకు అమ్మ నన్ను చూస్తే ఏమనిపిస్తుంది అమ్మా నీకు కొట్టేలాగా అనిపిస్తుందా తిట్టేలాగా అనిపిస్తుందా బాగా చూసుకుంటేలాగా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అమ్మ అనిపిస్తుందా? నువ్వు అదే మూడ్లో ఉండు అమ్మ అనే అనుకోని ఉండు నేను అమ్మలాగే చూసుకుంటా సరేనా? మీరు ఎవరు మాట్లాడతారమ్మా వీడియోకి? నమస్తే అమ్మా. ఎవరు అమ్మా మీది? మాది నెల్లూరు మేడం. నెల్లూరు మీరు ఇంతకుముందే ఒకసారి వచ్చారు ఇక్కడికి? వచ్చారా? ఎప్పుడు ఎన్నో అవుతుంది అనుకుంటా? 1.5 సంవత్సరం అయింది మేడం. మీరంటే చాలా ఇష్టం మేడం, మీ అభిమాని. అందుకని మిమ్మల్ని చూడడానికి వచ్చాం. అప్పుడు వచ్చింది చూడడానికి వచ్చాం. ఇప్పుడు ఏమి తీసుకొచ్చారు కదా? అవును మేడం. రామలక్ష్మి చెప్పారు కదా? మా అమ్మకి చెల్లెలు మేడం. అమ్మకి చెల్లెలు. ఆమెకి భర్త పిల్లలమ్మా? భర్త 12 సంవత్సరాలకు పెళ్ళయింది. 11 నెలలకు పెళ్ళైన 11వ నెలలో భర్త చనిపోయాడు మేడం. ఇంకా మళ్ళీ పెళ్లి చేయలేదు. పిల్లలు ఎవ్వరు చెప్పారమ్మా వాళ్ళ భర్త అప్పట్లో గొంతు కోసుకొని చనిపోయాడు అంట ఫ్రెండ్స్. వాళ్ళకి ఏదో గొడవలు వచ్చి అంటే వేరే వాళ్ళకి వాళ్ళకి ఏదో గొడవలు వచ్చి చనిపోయాడంటే ఎప్పుడు ఆమెకి 11 సంవత్సరాల వయసు అప్పుడే ఆ రకంగా జరిగింది. అది ఆమె చెప్పడం ఏమంటే ఇంతకుముందు వేరే ఆశ్రమంలో ఉంటుంది అక్కడ నన్ను కొట్టేవాళ్ళు హెప్పనని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనం చెప్పలేము. కాకపోతే మిగతా విషయాలన్నీ నేను అడిగితే ఆమెకేమో మతి స్థిమితం లేదేమో అనుకుంటే అన్నీ బాగానే చెప్తున్నారు, కరెక్ట్గానే చెప్తున్నారు. కాకపోతే తెలియదు, చెప్పలేము కదా. ఇప్పుడు మన ఆశ్రమంలో కూడా ఇద్దరు ఉన్నారు కదా, మన తాత కూడా ఉన్నారు. ఆ తాత ఏమంటారంటే ఒకసారి అది ఫోన్ చేసావప్ప అంటే 3 రోజులు అయినా కన్నం పెట్టి అంటాడు. అట్లా ఆ రకంగా ఉండి చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వృద్ధుల మాట ఇది కరెక్ట్ అని మనం చెప్పలేము. ఇంకా లక్ష్మమ్మ గురించి మీ అందరికీ తెలుసు, తను అంతే. ఏమంటే ఒకసారి నన్నే ఎవరు అని అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. అట్లా పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మనం అవన్నీ కూడా చెప్పలేము. వాళ్ళ మాటలు ఏది నిజమో ఏదో అబద్ధమని. కానీ ఇక్కడ ఉంటారు కాబట్టి చూద్దాం ఆవిడ ఎట్లుంటారు ఎట్లా మాట్లాడతారు ఏం చెప్తారు అనేది మనకు తెలుస్తుంది. ఇంకపై తెలుస్తుంది అనమాట. కానీ ప్రతి విషయం మాత్రం కరెక్ట్గా చెప్తున్నారు. పంపించేస్తారాడికి పోతావమ్మా? నువ్వు పోలేదు? పోలేవు? పోలేవా? పోవా? కొంచెంలోనే అమ్మ మొహం అమ్మ తెలిసిపోయింది నీకే. వాళ్ళు వచ్చి ఇంకా 1 అవర్ కూడా కాలేదు అప్పుడే ఆమె నేను ఫోన్ నేను వీడియో చెప్పాను. మీరు చెప్పారా? అమ్మ అనే పిలవాలి, ఇంకేం అనకూడదు. అమ్మ చెప్పినట్టే వినాలి, ఏడవకూడదు. ఏడిస్తే అమ్మకు నచ్చదు. అవునమ్మా, ఏడవకూడదు అమ్మా, ఏడవకూడదు అని అవన్నీ చెప్పాను. ఏడకూడదు, నిన్ను మరిపిస్తానులే. వాళ్ళ వాళ్ళు మీ వాళ్ళని తెలుసుకోకుండా ఉండేట్లు నేను మరిపిస్తానులే. నాకు బాగా మాయాల మంత్రాలు వచ్చి బాగా ఎట్లా మరిపించాలి మిమ్మల్ని నేనే. అమ్మా ఇన్ని రోజులు ఎక్కడ ఉండింది మధ్యాహ్నం? మేడం నెల్లూరులో ఆశ్రమంలో చేర్పించాము మేడం. పేరు చెప్పచ్చు? వద్దు. ఆశ్రమంలో చేర్పించాం మేడం. అక్కడ ఈమెకి హెల్త్ బాగాలేకుండా వచ్చింది, మోషన్ సైన్ అయ్యి. అప్పుడు మేడం గారు తీసుకెళ్ళిపోమని చెప్పారు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇంకొక ఆశ్రమంలో చేర్పించాము. అక్కడ ఇంకా బాగా వీక్గా అయిపోయింది. 1 సంవత్సరం నుంచి అక్కడే ఉంది ఆ ఆశ్రమంలో. అంతకుముందు 2 సంవత్సరాలు ఒక ఆశ్రమంలో ఉండింది. ఈ సంవత్సరం తర్వాత ఎక్కువ వీక్గా అయిపోయింది. పాస్ పోసేసుకుంటుంది, బట్టలు చెప్పచ్చు పాస్ బట్టల్లో పోసేసుకుంటుంది.
మోషన్కి వెళ్తే కడుక్కోవడం లేదు, గలీజ్ చేసేస్తుంది, డైపర్లు వేస్తే తీసేస్తుంది, దానివల్ల మీరు తీసుకెళ్ళిపోండి, మేము మా వల్ల కాదు అని చెప్పారు మేడం. అందుకని ఇంకా మీరు మీ దగ్గరే తీసుకొచ్చాం మేడం. మీరైతే ఇంతకుముందు పెట్టింది పెయింగ్ ఓల్డేజమా ఫ్రీ ఓల్డేజమా? ఫ్రీదే మేడం, ఫ్రీదే, రెండు ఫ్రీదే, రెండు ఆశ్రమం ఫ్రీదే. అవును మేడం. మీరైతే ఓర్పుగా ఎంతో ప్రేమగా అభిమానంగా తీసుకుంటారని. చివరి దశలో చాలా ఆశ్రమాలు లేవంటే చివరి దశలో ఇంటికి పంపించేస్తారండి. అంటే వాళ్ళు చేసేది వాళ్ళ వరకు వాళ్ళకి కరెక్టే, వాళ్ళని మనం తప్పు పెట్టే ఇదేం లేదు. కానీ మన ఆశ్రమం ఎట్లా అంటే పడక మీద ఉండే వాళ్ళని ఎవరిని నేను తీసుకోను. కొంచెం వాళ్ళ పనులు, వాళ్ళ పనులు అంటే వాళ్ళ భోజనం చేయడము, వాష్రూమ్ పోయేసి రావడము, ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండగలిగితే వాళ్ళని జాయిన్ చేయించుకుంటాను. దాని తర్వాత వాళ్ళ వయసు మీద పడి కొన్ని సంవత్సరాల తర్వాత ఆరోగ్య పరిస్థితి ఏమన్నా బాగాలేకుండా ఉన్నప్పుడు కానీ లేకపోతే దేవుడి దగ్గర చేరుకున్నప్పుడు కానీ ఇట్లాంటప్పుడు ఎప్పుడూ కూడా వాళ్ళు వాళ్ళకి మీరు తీసుకోపోండి అనే మాట ఉండదు, తెలియజేస్తాను వాళ్ళకి. వాళ్ళు వచ్చి చూసుకోపోవచ్చు, వాళ్ళే వాళ్ళు తీసుకోపోతామంటే తీసుకోపోవచ్చు, కానీ మేము తీసుకోపోండి అని మాత్రం చెప్పాం. చివరి వరకు కూడా, చివరి దశ వరకు కూడా మేమే చూసుకుంటాం. మీకు తెలుసు కదా చాలా వరకు అన్ని కార్యక్రమాలు కూడా నేనే పూర్తి చేస్తాను, ఎందుకంటే దేవుడి దగ్గర చేరుకున్న తర్వాత చేసేది కూడా చాలా గొప్ప పని. పడక మీద ఉన్నప్పుడు చేసేది నిజమైన సర్వీస్, సర్వీస్ అంటే అదే అని నేను అనుకుంటా. మన చేతుల్లో మనం వాళ్ళకి వాళ్ళు ఒంటికి దొడ్డికి అవన్నీ చేసుకున్నప్పుడు ఆ డైపర్లు మార్చడము, స్నానాలు చేయించడం ఇవన్నీ చేసేదే నిజమైన సర్వీస్ అని నా ఆలోచన. నేను అట్లే అనుకుంటాను, అదే రకంగా చేస్తున్నాను కూడా. ఈవిడ ఈ సేర్లు వచ్చారు, ఇప్పుడేమో ఆమె మరీ ఈయన పరిస్థితిలో ఏమీ లేదు, కాకపోతే తన బట్టల్లో చేసుకునేసారు అది ఏదని చెప్తున్నారు. చూద్దాం, మనం ట్రై చేద్దాం, చేసుకోకుండా ఉండేటట్లుగా అవుతుందేమో చూద్దాం, ట్రై చేద్దాం. అమ్మా ఇన్ని మాటలు చెప్తారు కదా మీరు, ఇప్పుడు బట్టల్లో ఎందుకు చేసుకుంటారు మీరు? పోతుందమ్మా, ముందుగా పోవచ్చు కదా, ముందుగా రాదు. బట్టల్లో వచ్చేస్తాం, కావాలని కావాలని చేయరు, కావాలని చేయనుమా, దేవుడు వచ్చిగా కావాలని చేయనుమా, తిరిగికుంటూ పోతుంది. సరే అర్థమైంది, అర్థమైంది, చెప్పాను కదా అది నా పరిస్థితి. సరే ఇటు చూద్దాం మనం, ఇక్కడ మిమ్మల్ని మన ఆశ్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కుదట పడుతున్నారు, ఆరోగ్య పరిస్థితి కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అంటే తిండి రకంగా తినే విధానం కూడా వచ్చినప్పుడు ఇంతే అన్నం తింటారు, మళ్ళీ దాని తర్వాత బాగా మంచి అన్నం మంచిగా ఎక్కువ తినేట్లు కూడా తయారై